విజయవాడ పటమట యాదవుల బజార్లో శ్రీకృష్ణ యాదవ కళ్యాణ మండపం కమిటీ ఆధ్వర్యంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీకృష్ణ యాదవ కళ్యాణ మండపం ప్రెసిడెంట్ హంగరేగుల రవికుమార్ మీడియాతో మాట్లాడుతూ, గత 32 సంవత్సరాల నుండి శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నామని, అదేవిధంగా ఈ సంవత్సరం కూడా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు నిర్వహిస్తున్నామని తెలియజేశారు. హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ. మేము విజయవాడ పటమట 33 సంవత్సరాల నుంచి శ్రీకృష్ణ యాదవ కమిటీ పేరు మీద 33 సంవత్సరాల నుంచి చేస్తున్నాము. అలాగే అన్నదాన కార్యక్రమం జరుగుతుంది, 3000 మందికి దగ్గర దగ్గర అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఇవాళ మాకు పటమట యాదవ బజార్ నుంచి 33 సంవత్సరాల నుంచి గడ చేస్తూనే ఉన్నాము. విడిగా లోకల్గా వచ్చే భక్తుల సహకారార్థం, ప్లస్ యూత్ తరపు నుంచి, యాదవ యూత్ తరపు నుంచి అందరి సహకారంతోనూ డొనేషన్లు వస్తున్నాయి 33 సంవత్సరాల నుంచి. అలాగే ముఖ్య అతిథులుగా లోకల్గా వచ్చే ఎమ్మెల్యేలు అవనండి, మినిస్టర్లు అవనండి, లేదంటే ఎంపీలు అవనండి, మా 33 సంవత్సరాలు అందరికీ కూడా సహకారం చేస్తూనే ఉన్నారు. అలాగే మేము గత 33 సంవత్సరాల నుంచి ఊరేగింపు ఉట్టుకొట్టే కార్యక్రమము కంటిన్యూగా చేస్తూనే ఉన్నాము. విజయవాడలో ఎక్కడైనా ఆగచ్చేమో కానీ పడమట యాదవ తరపు నుంచి గత 33 సంవత్సరాల నుంచి కంటిన్యూగా చేస్తూనే ఉన్నాం. ఒక్క కరోనాలో కూడా ఆపలేని పెద్ద చేసింది కూడా ఆపలేదు అసలు. అలాగే ఈవినింగ్ 6 గంటలకల్లా అంగరంగ వైభవంగా శ్రీకృష్ణుని ఊరేగింపు ఉంటుంది. ఆ ఊరేగింపు అనంతరం ఉట్టుకొట్టే కార్యక్రమం ఉంటుంది. వాళ్ళకి ప్రథమ బహుమతులు అన్నీ కూడా మేము సమకూరుస్తాము. ప్లస్ ఈ కమిటీ సభ్యులందరూ కూడా మా అందరికీ యూత్ తరపు నుంచి అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాం. అలాగే ప్రెస్ మీడియా వారికి థ్యాంక్ యూ ఫర్ ఆల్. జై మాధవ్, హరే కృష్ణ, హరే కృష్ణ. ఈరోజు పవిత్రమైన రోజు, శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ఈరోజు వేడుకలు బాగా జరిగాయి. ఈ వేడుకలు అన్నదాన కార్యక్రమం కూడా జరిగింది. 3000 అనుకున్నా ఇంకా ఎక్కువ భక్తులు వచ్చారు. తర్వాత ఇక్కడ కులమత భేదాలు లేకుండా, మతాల భేదం, కులాలు భేదం లేకుండా సర్వ మతాలు, సర్వ కులాలు వాళ్ళు వచ్చారు. వేదనాలు బాగా ఏర్పాటు చేశారు. అన్నదాన కార్యక్రమం వేడుకలు బాగా సాయంత్రం మళ్ళీ గుర్తుపెట్టే కార్యక్రమం జరుగుతుంది. ఇది విజయవాడ దాదాపు చాలా బాగా గొప్పగా జరిగింది. ఇది పటమట యాదవ బజార్లో జరిగింది. అందరూ కూడా శుభ సంతోషాలతో ఉండాలని శ్రీకృష్ణుని మమ్మల్ని ప్రార్థించుకుంటాము. హరే కృష్ణ, జై కృష్ణ, జై కృష్ణ, జై కృష్ణ. Thank you for watching the video and please subscribe Virat Media. For more updates, click on the bell icon.